ఆడియో సిడి రిలీజ్ చేయించారు నాతోటి మా లక్కీ. ఆయన నిజంగానే లక్కీ, ఆయన లక్కీ పర్సన్ కాబట్టి లక్కీగా అన్నీ జరిగిపోతుంటాయి. ఈరోజు ఆడియో కూడా అంత అద్భుతంగా, ఇంత కోలాహలంగా ఇందరి మధ్యన ఈరోజు ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే మోనీ సినిమా గురించి మాట్లాడితే చాలా రొమాంటిక్గా, చాలా ఎగ్జైటింగ్గా, సూపర్గా తీశాడు. ఏంటంటే ట్రైలర్ చూస్తే అద్భుతమైన ఫైట్స్, ఒక పెద్ద హీరో చేసినట్టుగా చేయడం జరిగింది లక్కీ. ఒక పెద్ద హీరో చేస్తే ఏ టైప్ ఆఫ్ బిల్డప్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ బిల్డప్తో చేశాడు. కారణం ఏంటంటే ఈ అంత క్వాలిటీ రావడానికి కారణము ఆయన కెమెరామెన్గా ఉండడం. ఆయన కెమెరామెన్గా చేయడం వల్ల కెమెరా నాలెడ్జ్ ఉండడంతో, కెమెరా సెన్స్ ఉండడంతో ఆయన ఒక కెమెరామెన్గా, దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా, ఎడిటర్ ఇంకా చాలా ఉన్నాయి చేసేది. అన్ని క్యారెక్టర్లు కూడా చేసే శక్తి ఉంది లక్కీకి. గతంలో ఆయనది నందికొండ వాగుల్లో నా సినిమా మేమే రిలీజ్ చేశాం. అంతకన్నా ముందు శాలిని సినిమాకి హీరోగా మేమే రిలీజ్ చేశాం. అక్కడ శాలిని సినిమా హీరోగా ఆయనని ఇంట్రడ్యూస్ చేసిన రోజున, ఆడియో ఫంక్షన్ రోజున లక్కీ పరిచయం అయ్యారు. అప్పుడే చెప్పాడు అతనిలోని టాలెంట్ కానీ ఇది కానీ. చూస్తుండగానే మళ్ళీ నందికొండ వాగుల్లోన ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ నాకు రాజకుమారుడు అనగనగా ఓ రాజకుమారుల్లో ఒకసారి హీరోగా పరిచయం అయ్యాడు, అనగనగా రాజకుమారులో కెమెరామెన్గా పరిచయం అయ్యాడు. ఇక్కడికి వస్తే కెమెరామెన్ పనితనం. ఆ సినిమాలో నేను కూడా ఒక అద్భుతమైన రోల్ చేయడం జరిగింది. దానికి ఈయనే కెమెరామెన్. అంటే మా జర్నీ చూడండి, ఆయన సినిమాలన్నీ ఆడియో రిలీజ్ చేస్తున్నాను, ఆయన కెమెరా ఉన్న దాంట్లో నేను కూడా అందులో ఒక అద్భుతమైన రోల్ చేయడం జరిగింది.